Hello? You know, it's a burning problem for me. Inko 5 minutes or union leaders anta vastaru. Ee bonus problem settle chesi parestanu. Okay. Thank you. Namaste, sir. Yes. నా పేరు చిత్ర. నేను వెన్నెల పత్రిక నుంచి వచ్చాను. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా పత్రికలో మీ ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నాం, అందుకే వచ్చాను సార్. ఓ థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, సమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉన్నాయి. ఓ పని చేయండి, నెక్స్ట్ వీక్ రండి. షూర్, తప్పకుండా. నెక్స్ట్? ఓ ఇంకో 2 రోజుల్లో పత్రిక విడుదల కావాలి సార్. అది ఆపేది ఎట్లా చెప్పండి ప్లీజ్. నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్పేర్ చేయండి. ఓ గాడ్, 5 నిమిషాలు కూడా వీలేదంటుంటే మీరు హాఫ్ అన్ అవర్ అంటే ఎలా? ఐ కాంట్ డూ ఇట్. నేను పనిలో చేరాక మొట్టమొదటి ఇంటర్వ్యూ మీదే సార్. నేను ఎంతో నమ్మకంతో వచ్చాను. ప్లీజ్. మేడం, మీరు మీ సమస్య గురించి చెప్తారా, కానీ నా మాట వినిపించుకోరే. ప్లీజ్ గో. వెయిటింగ్. ఓకే, ఐ యామ్ ఆన్ ద వే. ఓకే. సార్, 15 నిమిషాలు. ఐ సెడ్ ప్లీజ్ గెట్ అవుట్. సార్. సారా, కూర్చో. ఏంటి, ఇంటర్వ్యూ అయిందా? ఓ కాలేదు. కోపంగా మాట్లాడుంటాడు. లేదే, నువ్వు చెబితే నేను నమ్ముతానా? అది వాడి తప్పు కాదు. ఉదయాన పాత ప్లేట్తో షేవ్ చేసుకున్నాడు. ఫరాఫరామల చేత నా రూమ్ లో కనిపించింది. అదీగాక వంటవాడు 2 మిరపకాయలు ఎక్కువ వేశాడు. లోపలమంట బయటమంట కోపంగానే మాట్లాడతాడు. నన్ను ఎంతో ప్రేమతో మాట్లాడారు. ఇంటర్వ్యూ వారింట్లో పెట్టుకుందాం అన్నారు, కానీ వచ్చే హడావిడిలో ఇల్లు ఎక్కడ అడగడం మర్చిపోయాను. ఇంట్లోనే అన్నాడా? అలా చెప్పడే. అప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా? కాదు, మామూలుగా బంగళానే ఉంటాడు. అవును, బంగళాలోకి వాడు ఎవరిని రమ్మండే. నాతో అలా చెప్పారేంటి? ఒకవేళ వారు అబద్ధం చెప్పారంటారా? కరెక్ట్, ఎమ కరెక్ట్. ఇలాగే ఈ రోజు ఉదయాన టైం ఎంత అయింది అన్నాను, 8:35 అన్నాడు. ఆఫీస్కి వచ్చి చూస్తే 8:40. 5 నిమిషాలకి అబద్ధమాడాడు. సార్, ఆయన ఇంటి విలాసం? మన దానవాయిపేట. లేదు, మీ దానవాయిపేట. అవును. ఏంటమ్మా నువ్వు, దానవాయిపేటలో 4th క్రాస్ డోర్ నంబర్ 5, ముందు కుక్ ఉంటుంది, వెనక వంటాడు ఉంటాడు. చాలా థ్యాంక్స్ సార్, నేను వస్తాను. సార్, ఒక కంపెనీకి మీ బోర్డు ఒక సెక్రటరీ ఉంటే చాలు, కంపెనీ బాగుపడిపోతుంది. అది వాడి బురకెక్కలేదే, నా గురించి తక్కువే అనుకుంటాడు. ఏమండి, మీరు వెళ్ళేప్పుడు ఈ విషయాన్ని వాడి చెవిలో ఊదేసుకోండి. ఎక్కడ బ్యాగు? ఐఎమ్ వెరీ లక్కీ సార్. ఎలాగో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు పట్టుకున్నాను. మీరు పని సింపుల్ సార్. సార్, మన పరిచయస్తులో నన్ను మీకు తెలుసు, కానీ కొత్తగా ఎవరైనా చూసారంటే నిజంగా మీరు తోటమాలే అనుకుంటారు. కరెక్ట్, వాడు చేయండి సార్ ఈ పని అంతా. ఊరికే గేట్ దగ్గర బయట నిలబడి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని తరుగుతుంటాడు. పర్వాలేదే, తోట అందంగా ఉంది, చూపిటా. కూర్చోండి. పర్వాలేదు, తప్పలేదు, కూర్చోండి. అయ్యయ్యో, నేను ఎప్పుడూ టైం వేస్ట్ చేయనండి. నేను మోస్ట్ బిజీ సార్. ఇంటర్వ్యూ ఆరబిద్దావా? మీ పుట్టిన తేదీ? ఓ, అతనికే తెలుసు అంటారా? అప్పుడు అతన్ని అడుగుతానండి. నెక్స్ట్ గోర్కా సార్, నాకు సందేహం, అతను మీ గోర్కానా లేక మీ సెక్రటరీయా? అన్నిటికీ అతనే పిలుస్తున్నారేంటి సార్? అరే సాలే, కాగైతో హాయ్ సార్. నాకు హిందీ తెలీదు. హలో, అరే పంపించరా. మరైతే ఇవాళ ఇంటర్వ్యూ లేదా? ఈ రోజే కాదు, ఏ రోజు ఉండదు సార్. నేను లుక్, నువ్వు మర్యాదగా బయటకు వెళ్తావా, గోర్ఖాతో చెప్పి బయటకు పంపిస్తావా? సార్, నేను సరదాగా మాట్లాడేందుకు అపార్థం చేసుకోకండి. నేను వచ్చిన పద్ధతి తప్పు కావచ్చు, కానీ వచ్చిన ఉద్దేశం మీ దగ్గర సిన్సియర్గా ఇంటర్వ్యూ తీసుకోవాలని. ప్లీజ్ ప్లీజ్. నో. ఓకే,
మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలని పలు విధాలుగా ప్రయత్నించాను. కుదరలేదు. పర్వాలేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పట్టా కత్తి కంటే ఫౌంటైన్ పెన్నుకే పవర్ జాస్తి. ఆ నిజం మీరు తొందరలోనే తెలుసుకుంటారు. నోరు పారేసుకోకండి. నేను నీతో వస్తున్నానా, నువ్వు నాతో వస్తున్నావా, ఎవరు ఎవరితో వచ్చారనే విషయం నువ్వు థింక్ చేయాలి. ఎవరు ఎవరితో వచ్చారా? ఇదిగో ఇలా చూడు, ఓపెన్ గా చెప్తున్నాను. అరవై రాడాలు పోతున్నారే, అందులో ఒకటి నా లవర్. ఒక్కటేగా? పర్వాలేదు, ఇంకోటి నా లవర్. అరే రే, మనం దగ్గర వాళ్ళ. అప్పుడు థ్యాంక్ అది తీసుకో. ఇచ్చుకో. ఏం బాల? ఏంటది? శనక్కాయలే. అమోఘంగా ఉందిలే. ఏంటి శనక్కాయ? ఆహా, ఇంకొచ్చి పెట్టు. తీసుకో, తిను. ఎవరే అది? రెండు అడ్డగాడుతులు మన వెంట పడ్డాయి. ఒకటేగా వస్తుంది. రెండా? అవును, రెండు వస్తున్నాయి. అందుకే నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను, తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తుంటాను. ద్వారా రక్షకుని దయ వలన ఈ మా వైద్యశాలను ఎన్నో కష్టాలను ఎదిరించి సక్రమంగా కొనసాగిస్తున్నాం. ఎందరో పేదలు ఈ ఆసుపత్రి వలన ఫలితం పొందుతున్నారు. అయినా కొన్ని నవీన వైద్య వసతులు చేయుటకు మాకు మూలధనం లేదు. అందుకొరకే పాత్రికేయులైన మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచాం. మీ మూలంగా దయగల వ్యక్తులు ఎవరైనా విరాళాలిచ్చి పూనుకుంటే అది రక్షకుని కృపగా తలచి స్వీకరిస్తాం. బైది బై, మీ డాక్టర్ మనోహర్. కళ్ళు మార్చి ఆపరేషన్ కావలసిన వస్తువులు అనేక విదేశ ధర్మస్థాపకుల మూలంగా వచ్చాయి. వాటితో కొన్ని లోకల్ ఎక్విప్మెంట్స్ ఇంకా కావాలి. అవి కొనడానికి దగ్గర దగ్గర 100,000 రూపాయలు కావాలి. మీరంతా పత్రికల్లో రాసి ఆ 100,000 రూపాయలు మాకు విరాళంగా వచ్చేలా ఏర్పాటు చేశారంటే నేడు కళ్ళు లేని వారికి మళ్లీ చూపు కలిగే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుంది. డాక్టర్, ఒక 100,000 రూపాయలు ఉంటే వెంటనే అమ్మాయికి కన్ను ఆపరేషన్ ఆరంభిస్తారు కదా? సత్యంలే, రేపే డబ్బు ఉంటే నెక్స్ట్ వీకే అమ్మాయికి చూపు వస్తుందమ్మా. మీరు అడగటం బట్టి చూస్తుంటే మీరే 100,000 రూపాయలు ఇచ్చేలా ఉన్నారే. షూర్, నేనే ఇస్తానేమో డాక్టర్. కొద్ది రోజులు వెయిట్ చేయండి, విజయ్ గురించి వేడి వేడి న్యూస్ ఫ్లాష్ చేయబోతున్నారు. ఏమిటమ్మా వేడి వేడి న్యూస్? అది పెద్ద చోటమ్మా, వైరాన్ని కోరి కొని తెచ్చుకోవద్దమ్మా. లేదు సార్. కంగ్రాచ్యులేషన్స్. ఎందుకురా? ఎందుక, 100,000 రూపాయలు విరాళంగా ఇచ్చావే అందుకు. 100,000 రూపాయల? ఏమిట్రా వాగుతున్నావు? హలో. హలో విజయ్ స్పీకింగ్. నేను మేయర్ని మాట్లాడుతున్నాను. హాయ్, హౌ ఆర్ యూ? హాస్పిటల్కి 100,000 రూపాయలు విరాళం ఇచ్చామని పేపర్లో చదివాను. థ్యాంక్ యూ. ఓకే, ఏమిట్రా ఇది? మేయర్ ఫోన్ చేశాడు, 100,000 రూపాయలు. ఏమిటి అర్థం కావడం లేదు, అయోమయంగా ఉంది. అయోమయం కాదురా, చూడు పత్రిక చూడు. ఏంటి? ఎస్, థ్యాంక్ యూ. ఏం బ్రదర్, నీకే తెలియదా? మరైతే ఎవరు చేశారంటావు? నే వద్దని చెప్పినా కూడా నువ్వు లోనికి పంపావే. వెన్నెల పత్రిక ఏజెంట్ ఆమె చేసిన పని. ఫౌంటైన్ పెన్ లోని పవర్ చూపించిందిరా చూడు. మనం 100,000 రూపాయలు ఇచ్చాం చూడు, దానికి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నువ్వెందుకో? హలో హలో, ఎంపీ గారు ఉన్నారా? వారు బయటికి వెళ్ళారు. ఆపరేటరా? ఏమ్మా? ఎంపీ గారి కోసం నన్ను వచ్చారండి. ఇదిగో బ్రదర్, నేను మీట వాళ్ళని ఎవరో నన్ను వచ్చారట. పొమ్మంటావా? రమ్మన్ రా. హలో, వాళ్ళు పంపమ్మా.
God bless you, Mr. Vijay. Thanks. Adigite Iva Baduno and Jason Adru Chepinaru. Kani Mir Araga Kundane Ichinaru. Billy, accountant to Chepe. Ah, letter of Pajakova Gipista. Padanama. Thank you, Mr. Vijay. Prabhu Mimal election to that. Thanks. Sare Padanama. Yaranika Slavana Budunda. Yavaravaka Tedo Patrulo Rashes in the name. Manadabu Lacharo Pajestava. అది రాసిన దానికోసం కాదురా నా ప్రెస్టీజ్ కోసం ఇది మంచి ఉద్యోగంలా ఉంది వెన్నెల చిత్ర అవును మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు ఎవడ్రా కబాలి పిలవండి రావండి తెలుగు చిత్ర